हाई फ्रेंड्स वेलकम टू मई चैनल मेरे अंदर एला उन्नारू नेन चाला बागुन्नानू मेरे अंदर एला उन्नारू किंद कमेंट सेक्शन लो कमेंट चेयंडी इवाल्टि वीडियो लो मन वैट हेयर की ब्लैक हेयर गा मार्चडानिकी पैक एला प्रिपेयर चेसुकोवालनि तेलुसुकुंदामु अदि निन्नटि वीडियो लो मन ऑयल प्रिपरेशन तेलुसुकुन्नाम कदंडी असलु वैट हेयर अनेदि एंदुकु वस्तुंदि అంటే అది చిన్న వయసులో హెరిడిటరీ అయి ఉండొచ్చు లేకపోతే అది విటమిన్ డెఫిషియన్సీ అయి ఉండొచ్చు లేకపోతే చాలామంది ఏంటంటేను మార్కెటింగ్ ఫీల్డ్కి అట్లా బయట తిరుగుతుంటారు పొల్యూషన్కి అయి ఉండొచ్చు అలాగే హెయిర్ స్ట్రైట్నింగ్స్ అని సెరమ్స్ అని క్రీమ్స్ అని రకరకాలు అప్లై చేస్తూ ఉంటారు అలాంటి సిచ్యుయేషన్స్లో కూడా చిన్న వయసులోనే వైట్ హెయిర్ వస్తుందండి అలాంటి వాళ్ళకి ఇది 100% మీరు ప్రిపేర్ చేసుకుని చూడండి ఒకవేళ ఎవరైనా ఆ వీడియోని వాచ్ చేయనట్లయితే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేశాను దానిలో చూడండి మీరు అయితే ఆయిల్ రెడీ మనం ఆయిల్ ప్రిపరేషన్ చూసాం కదా ఇప్పుడు ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి ఇది వారానికి ఒకటి లేదా రెండు సార్లు మనం ప్యాక్ వేసుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మనం తెలుసుకుందాము ఒక కప్పు గోరింటాకు పొడి తీసుకోవాలండి ఒక కప్పు గోరింటాకు పొడికి ఒక హాఫ్ కప్పు చింతాకు పొడి అంటే చింత చిగురు బయట అమ్ముతారు కదా మనం అది తీసుకొచ్చైనా ఆరబెట్టుకోవచ్చు మార్కెట్లో దొరకకపోతే మీకు అలాగే హాఫ్ కప్పు జామాకు పొడి జామాకులు కూడా మనకి బయట దొరుకుతాయి కదా అవి కూడా తెచ్చి ఆరబెట్టుకుని పొడి చేసుకోండి లేదంటే మార్కెట్లో మీకు పొడులు దొరుకుతాయి హెర్బల్ షాప్స్లో అక్కడైనా మీరు తీసుకోవచ్చు చింతాకు పొడి ఒక హాఫ్ కప్పు జామాకు పొడి ఒక హాఫ్ కప్పు ఉసిరి పొడి ఒక హాఫ్ కప్పు మందార పొడి మందార పువ్వు కానీ ఆకు కానీ ఏదైనా తీసుకోవచ్చండి మందార ఆకు పొడి ఒక హాఫ్ కప్పు ఇవన్నీ గోరింటాకు పొడిలో కలిపేసి ఒక పక్కన ఉంచుకోవాలి అలాగే రియల్ పసుపు అంటే పసుపు కొమ్ముల నుంచి కొంతమంది పసుపు కొమ్ములు మరాడించుకుంటారు కదండి అలాంటి రియల్ పసుపు ఉంటే కనుక ఒక చిటికెడు వేయండి అది ఒక చిటికెడు పసుపు ఇవన్నీ కలిపి ఓ పక్కన పెట్టుకుందాం ఈ లోపల మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ టీ డికాషన్ కానీ టీ పౌడర్ కానీ 2 టేబుల్ స్పూన్స్ కాఫీ పౌడర్ కానీ మిక్స్ చేసి అది డికాషన్ లాగా తీసుకుని చల్లార్చి ఒక పక్కన ఉంచుకోవాలి తర్వాత మనం ఒక ఐరన్ బౌల్ తీసుకొని ఐరన్ బౌల్ అందుబాటులో లేకపోతే కనుక ఏదైనా గాజు బౌల్ కానీ ప్లాస్టిక్ కానీ కలపండి దయచేసి స్టీల్లో మాత్రం కలపద్దు ఒక ఐరన్ బౌల్లోని ఎందుకు అంటున్నానంటే న్యాచురల్ ఐరన్ అనేది మన హెయిర్కి వెళ్తుంది అందుకని ఐరన్ బౌల్ అనేసి అంటున్నాను ఈ చల్లారని డికాషన్లో ఈ పౌడర్లన్నీ కలిపి ఒక 24 గంటల పాటు అట్లా స్టోర్ చేసి ఉంచాలి ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత మధ్యలో 1-2 సార్లు పైకి కిందకి కలుపుతూ ఉండాలండి 24 అవర్స్ తర్వాత ఆ ప్యాక్ని మనం హెయిర్కి అప్లై చేసి ఒక అరగంట ముందర మీ ఇంట్లో అవైలబుల్ ఉన్న అలోవీరా జెల్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా యాడ్ చేస్తాను అది కూడా వాచ్ చేయండి అలోవీరా జెల్ 1-2 టేబుల్ స్పూన్స్ ఎగ్ వైట్ అవైలబుల్ ఉంటే ఎగ్ వైట్ అది వేసుకోకపోయినా ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దండి ఎగ్ వైట్ అలోవీరా జెల్ 2 స్పూన్లు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం ఇవన్నీ కలిపి ఒక 1.5 నుంచి 20 నిమిషాలు పాటు అట్లా కలిపేసి ఉంచి తర్వాత ప్యాక్ లాగా అప్లై చేసుకోండి ఈ మొత్తం అప్లై చేసుకుని 1 నుంచి 1.5 గంటల వరకు ఉంచుకోవచ్చు అండి హెయిర్కి ఇది ఉంచుకున్న తర్వాత మీకు రెగ్యులర్గా వాడే షాంపూతోనో చీకకాయ పౌడర్తోనో హెయిర్ని వాష్ చేసుకోండి ఈ రకంగా వారానికి 1 లేదా 2 సార్లు చేస్తూ ఉంటే మీకు కొత్తగా వచ్చే హెయిర్ వైట్ హెయిర్ రాదు బ్లాకే వస్తుంది చాలా స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటుంది మంచి ప్రోటీన్ అండి ఇది బ్లాక్ వైట్ హెయిర్ని బ్లాక్గా త్వరగా మార్చేస్తుంది అలాగే ఆయిల్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలో మీకు చూపించాను అలాగే ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈ విధంగా మీరు ఈ ప్యాక్స్ని కనుక వారానికి 1-2 సార్లు వేసుకుంటే కనుక మీ వైట్ హెయిర్ కాస్త బ్లాక్ హెయిర్ లాగా మారుతుందండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీరు ఏదైనా నాకు సజెషన్స్ ఇవ్వాలన్నా లేకపోతే మీకు కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అకౌంట్ యాడ్ చేశాను దాంట్లో అయినా మీరు నాతో షేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఆ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం పదండి లెట్స్
ఏ విధంగా కలుపుకున్నామో మనం చల్లారిపోయిన టీ డికాషన్ కానీ కాఫీ డికాషన్ కానీ తీసుకుని మనం ఆల్రెడీ ఇవన్నీ కలుపుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఒక కప్పు గోరింటాకు పొడి, హాఫ్ కప్ చింతాకు పొడి, హాఫ్ కప్ ఉసిరి పొడి, హాఫ్ కప్ మందార పొడి, హాఫ్ కప్ జామాకు పొడి ఈ విధంగా కలుపుకుని అలా ఐరన్ బౌల్లో స్టీల్ మాత్రం దయచేసి వాడద్దండి. గాజు కానీ ఒకవేళ ఐరన్ లేకపోతే గాజు కానీ ప్లాస్టిక్ కానీ అవైలబుల్ ఉంటే మీరు తీసుకోండి. ఓకేనా, ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్స్ వస్తూ